నమస్కారం, నేడి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీ. ముందుగా హెడ్లైన్స్. మావోయిస్టు వారోత్సవాలపై అప్రమత్తమైన పోలీసులు. చెన్నూరు నియోజకవర్గం రాపణపల్లి అంతరాష్ట్ర చెక్పోస్టు వద్ద విస్తృత తనిఖీలు. ఢిల్లీ వరదలు మృతి చెందిన సివిల్స్ విద్యార్థులకు కాంగ్రెస్ ఘన నివాళి. మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థుల మరణం దురదృష్టకరమన్న మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ప్రేమ్ సాగర్ రావు. బెల్లంపల్లిలో సింగరేణి పరిరక్షణ బస్సు యాత్రను ప్రారంభించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం సింగరేణికే కేటాయించాలని డిమాండ్. చెన్నూరు మండలంలో విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు. రోగులతో కిటకిటలాడుతున్న ప్రభుత్వ ఆసుపత్రులు. సింగరేణి వృత్తి విద్య కోర్సులతో మహిళలకు ఉపాధి. కోర్సులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేసిన శ్రీరాంపూర్ జిఎం సంజీవరెడ్డి, రాధాకుమారి దంపతులు. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలంలోని రాపణపల్లి అంతరాష్ట్ర చెక్పోస్టు వద్ద పోలీసులు విస్తృతమైన తనిఖీలు నిర్వహించారు. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా కోటపల్లి మండలంలోని రామనపల్లి అంతరాష్ట్ర చెక్పోస్టు వద్ద పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు రాకపోకలు సాగిస్తున్న వాహనాలను నిలిపి క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానిత వ్యక్తులను ప్రశ్నించిన అనంతరం అనుమానితుల ఆధార్ వివరాలు, వారు ఎక్కడ పనిచేస్తున్నారు, ఎక్కడ నివాసం ఉంటున్నారని వివరాలను సేకరించి సరైన వివరాలు తెలుసుకున్నటువంటి అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను విచారించారు. మండలంలోని మావోయిస్టు ప్రభావిత గ్రామాలలో ఎవరైనా కొత్తగా వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించినట్లయితే స్థానిక పోలీసు వారికి సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీఏ సుధాకర్ తెలిపారు. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఆకస్మిక తనిఖీలు, ఆర్ఓపీ ఏరియా డామినేషన్ నిర్వహించడం జరుగుతుందని సీఐ తెలిపారు. దేశ సేవలో భాగస్వాములు కావడానికి సివిల్స్ కు సిద్ధమవుతున్న ముగ్గురు వరద నీటిలో దుర్మరణం చెందడం విచారకరమని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ప్రేమ్ సాగర్ అన్నారు. ఢిల్లీలో వరద నీటిలో మునిగి ప్రాణాలు విడిచిన తాన్యా సోని, నవీన్, శ్రేయ యాదవ్ల చిత్రపటాలకు సురేఖలతో పాటు కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేఖ మృతుల్లో శ్రీరాంపూర్లో సింగరేణి అధికారి విజయ్ కుమార్ కూతురు సోనియా ఉండటం కలిచివేసిందని అన్నారు. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న ముగ్గురు మరణించడం దేశానికి, వారి కుటుంబాలకు తీరని వేదం మిగిల్చిందని అన్నారు. సిల్లర్లో లైబ్రరీ నిర్మించడం వల్లనే వరద పోటుకు ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ఢిల్లీలో రావు స్టడీ సర్కిల్లో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న ముగ్గురు మృతి చెందడం జరిగింది. వరదల కారణంగా బేస్మెంట్లోకి వరదలు రావడం మూలాన అయితే నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు బేస్మెంట్లో లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ వరదలు వస్తున్నాయన్న విషయం గమనించలేదు ఆ పిల్లలు చదువులు మునిగిపోవడం వల్ల. అయితే అందులో ఒక అమ్మాయి మన మంచిర్యాలకి చెందిన సింగరేణి మేనేజర్ విజయ్ కుమార్ గారి కూతురు ఉంది, తానియా సోని. వారి మృతికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వం కూడా సత్వరమే స్పందించి వారికి నష్టపరిహారం ఇప్పియాలి, మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. బెల్లంపల్లి పట్టణంలోని కాంటాచారు స్థల గల అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం సింగరేణి పరిరక్షణ బస్సు యాత్రను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించాం అని చెప్తున్నప్పటికీ దానికోసం ఎక్కడ పోరాడటం లేదని విమర్శించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాల వల్ల సింగరేణి సంస్థ మనుగడకే ప్రమాదం వాటిల్లిపోతుందని అన్నారు. సింగరేణి పరిరక్షించడంలో భాగంగానే సింగరేణి పరిరక్షణ పేరుతో బస్సు యాత్రలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి పరిరక్షణ విషయంలో ఏమాత్రం చిత్తశుద్ధిని పాటించడం లేదని విమర్శించారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని మండిపడ్డారు.
వేలంలో ప్రైవేటు సంస్థలకు బొగ్గు బ్లాకులను అప్పజెప్పిన తర్వాత సింగరేణి ప్రస్తుతం ఉన్న గనులతో మనుగడ సాగించలేదని అన్నారు. సింగరేణి తనకు తాను ఆత్మహత్య చేసుకునే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ దమన నీతిని చాటుతున్నాయని అన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఈ సింగరేణి సంస్థను పరిరక్షించుకోవాలి అనే చైతన్యాన్ని ప్రజలకు నింపేదానికోసం, దాంతోపాటు ఈ సింగరేణి అమ్మకానికి పెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టి నిరసన తెలియజేయడానికి, దానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడానికి ఈ యాత్ర ఉద్దేశించబడింది. ఒక సిపిఎం పార్టీ మాత్రమే యాత్ర చేసినంత మాత్రంలో ఈ ప్రమాదం ఆగిపోదు. సిపిఎం పార్టీతో పాటు కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విస్తృతమైన ప్రజానీకం, వేలాది మంది కార్మికవర్గం, కార్మికవర్గ కుటుంబాలు అందరూ కూడా ఈ ఉద్యమంలో ఉధృతంగా పాల్గొనాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కార్మికవర్గమే కాదు, ఇతర ప్రజలు కూడా సింగరేణి రక్షించుకోవడానికి పూనుకోవాలి. ఎందుకంటే సింగరేణి మీద ఆధారపడేది కేవలం అందులో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు మాత్రమే కాదు, దీని ఆధారంగా అనేక వృత్తులు సాగిస్తున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కిరాణా షాపులు ఉన్నాయి, ఇక్కడ సింగరేణి లేకపోతే, ఉత్పత్తి లేకపోతే, కార్మికులు లేకపోతే, కార్మికుల కుటుంబాలు లేకపోతే ఇంకా కిరాణా షాపులు ఏమైతే, హోటళ్ళు ఏమైతే, లేదా ఇతర వ్యాపారస్తులు పళ్ళకొట్లు కానీ ఇంకా ఇతర వ్యాపకాలను ఏమైపోతే వాళ్ళ వృత్తి ఏమవుతుంది, వాళ్ళ బతుకుదల ఏమవుతుంది. కాబట్టి ఇది మొత్తం ప్రజానీకానికి నష్టం, ప్రజానీకం యొక్క జీవనాధారాన్ని పొట్టగొట్టేటువంటి చర్య ఇది. మరొక వైపున ఆర్థికంగా చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి చాలా కీలకం. ఏ దేశంలో అయినా సరే ప్రభుత్వం చేతిలో ఆర్థిక వ్యవస్థ కొంతన్న పట్టు కలిగి ఉండకపోతే ప్రైవేట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా విజృంభిస్తారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, గవర్నమెంట్ కింద ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు గవర్నమెంట్ కింద ఉండబట్టి ప్రైవేట్ వాళ్ళు కంట్రోల్లో ఉన్నారు. అది ఈ బస్సులన్నీ ప్రైవేటీకరణ చేస్తే, అన్ని ప్రైవేట్ బస్సుల మీద ఆధారపడాల్సి వస్తే వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు నిర్ణయిస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తారు. అంతేకాదు వాళ్ళకి ఇష్టమైన రూట్లలో, లాభాలు వచ్చే రూట్లలోనే ఆర్టీసీ బస్సు నడుపుతారు. కాబట్టి ఆ రకంగా అనేక గ్రామాల సౌకర్యాలు కోల్పోతాయి. ఈ బస్సు అంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది, సింగరేణి సంస్థలు అట్లాంటివి. సింగరేణి సంస్థలు అంటే ప్రభుత్వ రంగ సంస్థలు అనేక ఉన్నాయి దేశంలో. వాటిని ప్రభుత్వం నిర్వహించుకుంటేనే వాటి నుంచి వచ్చే లాభాలు ప్రభుత్వానికి ఉపయోగపడతాయి, ప్రైవేట్ వాళ్ళ మీద పట్టు సాధించడానికి ఉపయోగపడతాయి. ఆ రకంగా సింగరేణి సంస్థ నుంచి 100,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి సంస్థని సింగరేణి యాజమాన్యం కల్పిస్తున్న వృత్తి విద్యా కోర్సులో శిక్షణ పొందిన మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని శ్రీరాంపూర్ జిఎం సంజీవరెడ్డి పేర్కొన్నారు. శ్రీరాంపూర్ కాలనీ సిఆర్ క్లబ్లో పలు వృత్తి విద్యా కోర్సులో శిక్షణ పొందిన మహిళలకు జిఎం సంజీవరెడ్డి, సేవా సమితి అధ్యక్షురాలు రాధాకుమారిలు సర్టిఫికెట్లు అందించి అభినందించారు. ఈ కార్యక్రమానికి ముందు సింగరేణి సేవా సమితి మహిళలు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని గోరింటాకు కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలంతా సంతోషాల మధ్య గోరింటాకు పెట్టుకున్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో జిఎం సంజీవరెడ్డి దంపతులు వృత్తి శిక్షణ పూర్తి చేసి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 252 మంది మహిళలకు ఖాదీ గ్రామ ఉద్యోగ సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, సింగరేణి సేవా సమితి ద్వారా పలు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ తీసుకున్న చాలామంది మహిళలు సొంత యూనిట్లు పెట్టుకుని ఉపాధి పొందుతున్నారని వివరించారు. వారికి సింగరేణి సేవా సమితి చేయుత ఎంతో ఉపయోగపడిందన్నారు. శ్రీరాంపూర్లో టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్స్, జ్యూట్ బ్యాగుల తయారీలో మహిళలకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ వరదలు చిక్కుకొని మృతి చెందిన SRP1 గని మేనేజర్ విజయ్ కుమార్ కూతురు తానియా సోని మృతికి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ATC బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, DGM పర్సనల్ అరవిందరావు, పర్సనల్ మేనేజర్ కాంతారావు, సేవా కార్యదర్శి కొట్టి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఆలోచన ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా చాలా కాలం నుంచి నడుస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా మనకి
ఫుల్ సపోర్ట్ చేసి కొత్త కొత్త కోర్సులు అదేవిధంగా పాత కోర్సుల్ని నేర్చుకోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేర్పించడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా మరి ఈరోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి అయితే సర్టిఫికేట్స్ కాదు గ్రామోద్యోగ హైదరాబాద్ వారిసే కొన్ని సర్టిఫికేట్స్ తయారు చేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నది. ఈ సర్టిఫికేట్ మేడం గారు చెప్పిన విధంగా ఏంటంటే మీకు అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. పర్టికులర్గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి, మనకి తెలియని అవన్నీ కూడా తెలుసుకొని మీరు వాటి ద్వారా వచ్చే ఒక లోన్స్ కావచ్చు, వాటితో వచ్చేటటువంటి బెనిఫిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు డెఫినెట్గా వచ్చినట్లయితే మన పర్సనల్ డిపార్ట్మెంట్కి వాళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు సపోర్ట్ చేస్తారు. ఇది ఒకటే కాదు, హైదరాబాదు ఏదైతే సెంటర్స్ ఉన్నాయో పర్టికులర్గా ఆ సెంటర్స్ని విజిట్ చేయండి. మీరు ప్రాక్టికల్గా కనుక విజిట్ చేసినట్లయితే మీరు చేస్తున్నటువంటి యొక్క ఈ కోర్సులే కాదు చాలా రకాలైనటువంటి కోర్సులు ఉన్నాయి, దాంట్లో చాలా డెవలప్ చేస్తాం. మీరే నేర్చుకోవడం ఒకటే ఈ సర్టిఫికేట్ చూపిస్తే మీరు మీ వృత్తిలో ఎట్లా వచ్చండి, మంచిగా మీ కుటుంబానికి ఎదురుదోడు వాళ్ళగా ఎట్లా వచ్చు. అందరూ సర్టిఫికేట్ తీసుకొని మంచిగా ఏదో నేర్చుకున్నామని అనుకోకుండా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చక్కగా కుటుంబాన్ని పోషించుకొని ఆసరాగా నిలబడాలని ఆశిస్తున్నానండి అందరికీ. అలాగే ఒకటి మిషన్ ఈ టైలరింగ్ ఇవే కాకుండా కొత్త కొత్త కోర్సులు కూడా ప్రవేశపెడితే వాటికి కూడా మీరు అందరూ సపోర్ట్ చేసి పార్టిసిపేట్ చేయండి. అందరూ మన చాలా రకాల కోర్సులు ఉన్నాయి, ఇది ఒక్కటే కాకుండా ఎంతకే మనం టైలరింగ్ జూట్ బ్యాగులు ఇవే కాకుండా అందరూ నేర్చుకుని ఎప్పటి నుంచో ఇవే నడుస్తున్నాయి. అలా కాకుండా కొత్త కోర్సులు కూడా ప్రయత్నించండి, ప్రయత్నించి అందరూ ఈ ట్రైనింగ్ క్లాసులు ఇవ్వటం. ఈరోజు మనం కాలనీలో చూస్తే ప్రతి 40-50 ఇళ్ళకి ఒకళ్ళు ఒక సోదరి టైలరింగ్లోనో మగ్గం వర్క్లోనో వాటికి సంబంధించిన బ్యూటీషియన్ గానో ఏదో ఒకటి వాళ్ళు పనిచేస్తూ అంతో ఇంతో ఆర్థికంగా బలపడుతున్నారు. దాంతోపాటుగా మనం ఖాళీ సమయాన్ని వినియోగించుకోవడం ద్వారా మన కాన్సెప్ట్ మారింది, మన కుటుంబం మీద, మన పిల్లలు, మనం ఇంత బయటకు వచ్చి ఇలాంటి పనులు చేసి ఇవన్నీ చేయడం ద్వారా బయట సమాజం ఎలా ఉంది, సమాజం ఎట్లా ఉంది, మన కుటుంబ సభ్యులు ఎలా ఉండాలి, మన పిల్లలు ఎదగాలంటే మనం ఏం చేయాలనేది ఒక అవగాహన వస్తుంది. దానివల్ల ఈరోజు సింగరేణి కుటుంబ సభ్యులు చాలామంది ఆర్థికంగా బలపడ్డారు, ఇళ్లలో పిల్లల్ని మంచిగా చదివించుకుంటున్నారు. అన్ని విషయాల్లో మేము మగవారికి ఏమీ తక్కువ కాదు అనేటట్టుగా ఉన్నత అధికారుల ఆదేశాలతో చెన్నూరు సీఐ రవీందర్ ఆధ్వర్యంలో పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రాత్రి వేళల్లో బైకులతో శబ్ద కాలుష్యాన్ని చేస్తూ జులాయిగా తిరుగుతున్న మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణ సీఐ రవీందర్ నేతృత్వంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో భాగంగా రాత్రి వేళల్లో బైకులతో శబ్ద కాలుష్యం చేస్తూ జులాయిగా తిరుగుతున్న మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇవ్వటం, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వటం, మద్యం సేవించి వాహనాలు నడపడం చేసే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని సీఐ రవీందర్ తెలిపారు. అల్లరి మూకలపై నిఘా ఉంచి వారిని అదుపులోకి తీసుకొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఐ తెలిపారు. చెన్నూరు మండలంలోని పిల్లల యొక్క తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి. నిన్న మా పెట్రోలింగ్ సంబంధించిన నైట్ పెట్రోలింగ్లో కొంతమంది పిల్లలు వాళ్ళు అవారగా తిరుగుకుంటూ రోడ్ల పడి తిరుగుతున్నారు. వాళ్ళని మేము గుర్తించి నైట్ పోలీస్ స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చేసి వాళ్ళ బండ్లు అవి ఉంటే మన పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. పెట్టి వాళ్లకు ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించేసి తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళ పిల్లలకు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. తల్లిదండ్రులకు కూడా వాళ్ళకు వాళ్ళ పిల్లల పట్ల జాగ్రత్త చూసుకోవాలని, వాళ్ళని పట్టించుకోవాలని చెప్పి వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులు ఎవరైనా కూడా ఇందులో మేము పట్టుకున్న దాంట్లో మైనర్ సంబంధించిన పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క మైనర్ పిల్లలకు సంబంధించినటువంటి బైక్ కానీ వాళ్ళు ఏం కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులు బైక్స్ పిల్లలకు ఇవ్వకూడదు. కొత్త చట్టాల ప్రకారంగా కఠినంగా వాళ్లకు మైనర్ డ్రైవింగ్ సంబంధించిన శిక్షలు కఠినంగా ఉన్నాయి. కాబట్టి
ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్ పిల్లలకు ఇవ్వద్దు. వాళ్ళు ఆ డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళకు 18 ఇయర్స్ వచ్చేంత వరకు, వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే బండి ఇవ్వాలి. అట్లా బండి లైసెన్స్ లేకుండా నడిపి వాళ్ళు పోయి ఎక్కడైనా యాక్సిడెంట్ చేసి అని చేస్తే, యాక్సిడెంట్ చేసినందుకు ఇతన్ని జ్యువెనల్ హోమ్కు వీళ్ళని పంపించడం జరుగుతుంది. అలాగే తల్లిదండ్రులపైన లైసెన్స్ లేని పిల్లలకు ఇచ్చినందుకు యజమానికి అయితే యజమాని, లేదా తల్లిదండ్రులకు అయితే తల్లిదండ్రులకు, వాళ్ళని కూడా కేసులో ఇన్వాల్వ్ చేసి తల్లిదండ్రులకు కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి తమ యొక్క పిల్లలు ఎక్కడికి పోతున్నారో, ఏం చేస్తున్నారో, ఏ టైంకి ఎక్కడ ఉంటుందని చెప్పి మీరు కూడా కొద్దిగా ఎంక్వైరీ చేసుకోవాలి. పిల్లలను బట్టికనే ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడ, వాళ్ళ మూమెంట్ ఎట్లా ఉంది, ఎక్కడ ఉంటుందని చెప్పి కొద్దిగా మీరు కూడా వాకప్ చేసుకోవాలి, వాళ్ళని ఎంక్వైరీ చేసుకోవాలి. చేస్తే అట్లా మీరు కూడా వాళ్ళతో మీ పిల్లల పట్ల ఫోకస్ చేయడం వల్ల వాళ్ళ పిల్లలు కూడా చెడిపోకుండా ఉంటారు. మా తల్లిదండ్రులు గమనిస్తున్నారని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఎట్లాగ మేము పోలీసు, మేము బయట పెట్రోలింగ్ చేస్తూ ఉంటాం, బయట అని చేస్తూ ఉంటాం, మేము పట్టుకుంటూ ఉంటాం, పట్టుకొని వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాము. వాళ్ళకి కావాల్సిన వాళ్ళని రోడ్డు మీదకి వస్తే పోలీసు భయంతో వాళ్ళు రాకుంటుంటారు. కానీ మీ తల్లిదండ్రులు కూడా మీరు గమనించేసి పిల్లలను జాగ్రత్త పెట్టుకోవాలని చెప్పని మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. మైనర్ పిల్లలకు డ్రైవింగ్ కానీ లైసెన్స్ లేకుండా. ఢిల్లీ ఘటన నేపథ్యంలో మంచిర్యాల నస్పూర్ మున్సిపాలిటీలో ఉన్న కాంప్లెక్స్ సెల్లార్లను ఖాళీ చేయాలని నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిలా వేణు, మంచిర్యాల వైస్ చైర్మన్ సల్లా మహేష్, కౌన్సిలర్ వేమునపల్లి సంజీవులు కోరారు. ఈ మేరకు సోమవారం నస్పూర్ మున్సిపల్ చైర్మన్ వేణు, మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ల సల్లా మహేష్, కౌన్సిలర్ వేమునపల్లి సంజీవ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీలోని సెల్లార్లో జరిగిన దుర్ఘటన ఇక్కడ పునరావృతం కావద్దనే ఉద్దేశంతో ఎమ్మెల్యే సెల్లార్లో ఖాళీ చేయాలని నిర్ణయించారని తెలిపారు. మంచిర్యాల నస్పూర్ మున్సిపల్ పరిధిలోనే నిర్మించిన వ్యాపార సముదాయాల్లోని సెల్లార్లో గదులు నిర్మించి అద్దెకు ఇవ్వడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని అన్నారు. వ్యాపారస్తులు అందులో పనిచేసే గుమస్తాలు రోడ్డుపై వాహనాలు నిలపడంతో కొనుగోలుదారులు, వాహనదారులు పార్కింగ్కు లేక రోడ్డుపై పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్య జటిలంగా మారిందని వారు తెలిపారు. సెల్లార్లు స్వచ్ఛందంగా ఖాళీ చేసి పార్కింగ్కు అనువుగా వినియోగంలోకి తీసుకురావాలని మున్సిపల్ అధికారులు ఇప్పటికే 92 మందికి నోటీసులు జారీ చేసినట్లు వారు చెప్పారు. కాబట్టి వ్యాపారస్తులు పట్టణ సుందరీకరణకు, ట్రాఫిక్ సమస్య నివారణకు సహకరించాలని వారు కోరారు. ప్రాణాలు కోల్పోయారు. దానిలో యూపీకి చెందిన శ్రేయ యాదవ్, కేరళకు చెందిన నెవిన్ డాల్విన్, అదేవిధంగా మన మంచిర్యాల శ్రీరాంపురం పట్టణానికి చెందిన తానియా సోని గారు మృతి చెందారు. దీనికి గల ముఖ్య కారణం సెల్లార్లో ఆ యొక్క ఐఏఎస్ సెంటర్ను నిర్వహించడమే ఈ యొక్క ముఖ్య కారణం. కావున వారి చనిపోయిన మృతులకు, మృతుల కుటుంబాలకు మా యొక్క ప్రగడ సానుభూతి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు దీని వెంటనే స్పందించి ఇలా మంచిర్యాల పట్టణ ఉన్న మంచిర్యాల మున్సిపాలిటీ కమిషనర్కి, అదేవిధంగా ఏ గారికి డి గారికి స్పందిస్తూ వెంటనే ఈ యొక్క చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మంచిర్యాల ప్రజలకు, వ్యాపారస్తులకు మా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే, ఎవరైతే ఇల్లీగల్గా ఆ యొక్క సెల్లార్లో షాపులు కానీ లేకపోతే నివాసం కానీ ఉంటున్నారో, అదే మీ ఇచ్చి మీరు సొంతంగా ఈ యొక్క జరిగిన ఘటనను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని అవి ఖాళీ చేసి అవి ఒక పార్కింగ్ కోసమే నిర్వహించాలని కోరుకుంటున్నాం. లేని పక్షాన అధికారులతో కలిసి మీకు నోటీసులు ఇచ్చి అవి మేము చేయాల్సి, ఒకవేళ మీరు అవి చేయకుండా ఏదో మీరు అదేదో చెప్పుకొని మీరు అలాగే కంటిన్యూ చేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ప్రాణాలు జరిగితే మీరు ఖచ్చితంగా హత్య కేసు నేరం మోపడం జరుగుతుంది. అదేవిధంగా ఏ మంచిర్యాల పట్టణ ప్రజలకు ఒక మా తోటి కౌన్సిల్తో కలిసి చైర్మన్ గారు, వైస్ చైర్మన్, అదేవిధంగా తోటి కౌన్సిల్తో కలిసి ప్రతి ఒక్క షాపుని మేము పర్యవేక్షించి ఆ యొక్క ఏమైనా పరీక్ష ఏ విధంగా ఉందో ఆ విధంగా నిర్వహించాలని కోరుకుంటున్నాం. లేని పక్షాన పట్టణ ప్రజలు కానీ సామాన్య ప్రజలు కానీ అన్యాయత మాత్రం ఖచ్చితంగా మేము ఊరుకునేది లేదు. గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచిన మొదటి నుంచి చెప్తున్నారు, ఇలా ఈ యొక్క షాపులు కానీ మన ఈ పార్కింగ్లో ఉన్న ఇబ్బందులు కానీ ఎప్పుడైనా సమీక్షిస్తారు. ఈ ఘటన ఉదాహరణ తీసుకొని మంచిర్యాల పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు ఖచ్చితంగా మారాలని కోరుకుంటున్నారు. చెన్నూరు మండలంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జలుబు, దగ్గు, జ్వరాల కేసులు విపరీతంగా నమోదవుతుండటంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులతో కిటకిటలాడుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జలుబు, దగ్గు, జ్వరాల కేసులు విపరీతంగా నమోదు అవుతుండటంతో ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వాతావరణం మారడం, పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో పట్టణం, పల్లె అనే తేడా లేకుండా జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచనలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు. ఫీవర్
వచ్చిన రోజు తెల్లారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసారు. అప్పటి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసారు. ఇక్కడైతే మళ్ళీ రాలేదు. ఇక్కడ ట్రీట్మెంట్ అంతా బాగుంది, మంచిగా చూసుకుంటారు. మళ్ళీ మధ్యాహ్నం ఫుడ్ అని పెడుతున్నారు. అన్ని ఫెసిలిటీస్ అన్నీ సూపర్ ఉన్నాయి. డాక్టర్స్ కూడా అందుబాటులోనే ఉన్నారు. సిస్టర్స్ అన్ని ఎప్పటికప్పుడు కేర్ తీసుకుంటారు, అన్ని చూసుకుంటారు. మా బాబుకి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. మంచిగా అయినా కానీ 2 డేస్ ఉండిపోమన్నారు అబ్జర్వేషన్. కోతంపల్లి మున్సిపాలిటీలోని 2వ వార్డు తిలక్ నగర్లో కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. కోతంపల్లి మున్సిపాలిటీ 2వ వార్డు తిలక్ నగర్లో కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ మానస కాలనీలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ఇంటి ఆవరణలో దోమలు ఈగలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఇంటి పరిసరాల చుట్టుపూలు కుండీలు, పాత కూలర్లు, మట్టి పాత్రలు, టైర్లు, ఇతర వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. అనంతరం వార్డు ప్రజలకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులను అరికట్టడానికి మున్సిపల్ సిబ్బంది దోమలు పిచికారీ చేయాలన్నారు. ఒళ్ళు నొప్పులు, తర్వాత ఇంకేదైనా బీపీ, షుగర్ ఇట్లాంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని చూస్తూ వాళ్లకు మెడిసిన్స్ ఇస్తూ, అలాగే ప్రతి కిలకనగర్లో ప్రతి ఇల్లు తిరుగుతూ కూడా వాళ్ళకు ఇళ్లలో నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలని వాళ్ళకు తెలియజేస్తూ డాక్టర్ గారు, నేను, మా వార్డ్ ఆఫీసర్ గారు, మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇల్లు తిరుగుతూ వాళ్ళకు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమలీగలు రాకుండా చూసుకోవాలని, బ్లీచింగ్ వాడాలని చెప్పేసి, అలాగే మా మున్సిపాలిటీ నుంచి బ్లీచింగ్ క్లోరినేషన్ కూడా ఎప్పటికప్పుడు చేపిస్తామని తెలియజేస్తూ వారికి తెలియజేయడం జరిగింది. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా మాకు తెలియజేస్తే మేము డాక్టర్ గారిని పిలిపించి మంచి మందులు ఇప్పించి వాళ్లకు తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అలాగే మనకి ఇంకేదైనా పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉంటే మందమరి దీపక నగర్లో గల ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్తే అక్కడ అన్ని టెస్టులతో పాటు మెడిసిన్స్ కూడా ఇస్తామని డాక్టర్ గారు తెలియజేయడం జరిగింది. ప్రజలు ఇటువంటి అవకాశాలను వినియోగించుకోవాలని తెలుసుకోవచ్చు. తగిన జాగ్రత్తలు కనుక తీసుకుంటే, సో టైఫాయిడ్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి, కలుషితమైన ఆహారం కావచ్చు, కలుషితమైన నీరు కావచ్చు తీసుకోకుండా ఉంటే టైఫాయిడ్ రాకుండా ఉంటుంది. ఇంకా డెంగ్యూ మలేరియాకి తీసుకుంటే దోమ కాటం. ఇంట్లో ఈ డెంగ్యూ మస్కిటో ఏదైతే ఉంటుందో మనం ఇంట్లో నీటి నిల్వల్లోనే వర్షపు నీరు చేరేసి అందులోనే తోక పురుగుల్లాగా ఫామ్ అయ్యి అందులోంచి దోమలు వస్తూ ఉంటాయి. సో అది కనుక మనం అరికట్టగలిగితే ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇంట్లో కూడా డెంగ్యూ రాదు అని నేను అనుకుంటున్నాను. సో ఈ ఒక్క మెసేజ్ ప్రతి ఇంటికి కనుక చేరితే అల్టిమేట్గా కోతంపల్లి మున్సిపాలిటీ అనేది కూడా ఆరోగ్యంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సరే, ఏది చేసినా ఎంత చేసినా ఆరోగ్యం మంచిగా ఉండట్లేదు, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే డెఫినెట్గా విఆర్ దేర్. మీరు అంటే అన్నెసెసరీగా వేరే వేరే ట్రీట్మెంట్స్ అవి తీసుకోకుండా డైరెక్ట్గా మా దగ్గరకు వస్తే మేము తగిన పరీక్షలు చేస్తాము, దానికి తగిన మెడిసిన్స్ ఇస్తాము. ఈవెన్ ఇక్కడ మీ వార్డ్ ఆఫీసర్స్ ఉన్నారు, మీ కౌన్సిలర్ గారు ఉన్నారు, అండ్ ఉన్నారు చాలామంది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా. ట్రస్మా నస్పూర్ పట్టణ అధ్యక్షుడిగా సిసిసి నస్పూర్కు చెందిన మైదన్ రామకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం సిసిసి నస్పూర్లో ట్రస్మా మండల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లెత్తుల రాజేంద్రపాణి, రాష్ట్ర సహాయ కార్యదర్శి పెట్టం మల్లయ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేగెల్ల ఉపేందర్ పాల్గొన్నారు. ఈ ప్రాంతం ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం పట్టణ నూతన కమిటీని ఎన్నుకున్నారు. పట్టణ అధ్యక్షునిగా ఎయిమ్స్ స్కూల్ కరస్పాండెంట్ మైదం రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా ఊట్ల సత్యనారాయణ, కోశాధికారిగా అంబాల రాజ్ కుమార్, ఉపాధ్యక్షులుగా చెన్నూరి అమన్ ప్రసాద్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తమపై నమ్మకంతో కమిటీని ఎన్నుకోవడానికి కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నస్పూర్లోని పలు పాఠశాల కరస్పాండెంట్లు పాల్గొన్నారు. ఈ నెల 29 నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు విధులు నిర్వహించబోమని ప్లంబర్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మల్లేష్ తెలిపారు. మంచిర్యాలలో ఈ నెల 29 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ప్లంబర్లు విధులు నిర్వహించబోరని ప్లంబర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ తెలిపారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు సమస్యలపై తాము విధులు బహిష్కరిస్తున్నామని చెప్పారు. ప్లంబర్ అనుబంధ సంఘాలు సమ్మెకు సహకరించాలని కోరారు. సభ్యత్వం లేని వారు ఎవరైతే ఉన్నారో మా ప్లంబర్ అసోసియేషన్ తరఫున వారికి పనులు ఇవ్వరాదని, అలాగే పని చేయరాదని, మరియు మాకు ఎవరైతే వేరే రాష్ట్రంలో ఇతర రాష్ట్రంలో వచ్చి మా జీవన ఉపాధి కోల్పోతుండ్రు వాళ్ళను కూడా ఇతర రాష్ట్ర వాళ్ళని పనిలో పెట్టుకోవద్దని,
దానివల్ల మా లోకల్లో ఉన్న వాళ్ళని మా సభ్యత్వం ఉన్న వాళ్ళని పనిలో పెట్టుకోవాలని గృహ యజమానులకు అలాగే బిల్డర్లకు సుతార సంఘం వాళ్ళకు కూడా తెలియపరుచున్నాం. అలాగే మనం ఏ ప్లంబర్ అయితే ఉన్నారో ప్రతి పనికాడ వారికి లేబర్ ఇన్సూరెన్స్ కార్డు కంపల్సరీ వర్కర్కి కానీ మేస్త్రికి కానీ ఖచ్చితంగా కలిగి ఉండాలని దాని కొరకు, అలాగే మనకు మెయిన్ ముఖ్యంగా మనకు చాలా వరకు పనుల కాడ దొంగతనాలు జరుగుతున్నాయి. అట్టి దొంగతనాలు ఒక ప్లంబరే కాకుండా అక్కడికి పనికొచ్చేవారు, గృహ నిర్మాణం కాడికి పనికొచ్చేవారు చాలామంది మా ప్లంబర్కు సంబంధించిన మెటీరియల్ ఎత్తుకపోవడం జరిగింది. దానికి గాను మా ప్లంబర్ని నిందిస్తున్నారు, దానివల్ల అది కూడా అరికట్టాలని. దానికి ఏంటంటే మెయిన్గా మా ప్లంబర్ సభ్యత్వంలో తీసుకొని, రెండవది ఎవరైతే దానికి షాపు వాళ్ళు ఉన్నారో వారు మాకు సపోర్ట్ చేయాలని, ఒక బిల్లు మా సమాన్ రిటర్న్ చేసినప్పుడు బిల్లు కానీ లేదా గృహ యజమాని కానీ ఖచ్చితంగా ఉండాలని, మేము ఒక షాపు యజమాని కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. అలాగే మనకు గవర్నమెంట్ తరఫున మా ఒక ప్లంబర్ని ఒక టెక్నీషియన్గా గుర్తించి గవర్నమెంట్ నుండి ఏమైనా రావాల్సింది ఉంటే మాకు ఇవ్వాలని, అలాగే మేము చాలా ఐదంతస్తుల ఆరంతస్తుల బిల్డింగ్ల నుండి పనిచేయడం జరుగుతుంది, దానికి మాకు సేఫ్టీ బెల్ట్ కానీ గవర్నమెంట్ నుండి వేరే అందజేయాలని, అలాగే గవర్నమెంట్ని కూడా ఈ సమ్మె విధంగా మేము డిమాండ్ చేసి అడుగుతున్నాము. అలాగే ప్రతి ఒక్క ప్లంబర్ని ఒక టెక్నీషియన్గా గుర్తించాలని, ఎందుకంటే ఒక ప్లంబర్ అంటే ఏదో ఒక పని వల్ల కాకుండా ఒక టెక్నీషియన్, ఎందుకంటే ఒక ప్లంబర్ తోటి ఎన్నో ఇల్లు ఇప్పటికి కూడా చాలా వరకు మనం చూస్తున్నాం. ప్లంబర్ పని కరెక్ట్ లేకుంటే బిల్డింగ్లన్నీ లీక్ అవి, లీకింగ్తో చాలా ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి, చాలా వరకు జామ్ అవుతున్నాయి. అందుకనే ఈ యొక్క 5-6 నిబంధనలతోటి మేము ఒక డిమాండ్లతోటి 5 రోజులు సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మెని మీ అందరి సహకారాలతోటి విజయవంతం చేయాలని, మీరు సపోర్ట్ చేయాలని కోరుతూ, అలాగే ముందుగా మా షాప్ యజమానులు ప్లంబర్ షాప్ యజమానులకు కూడా మరొకసారి తెలియజేస్తున్నాం, అలాగే మిగతా సంఘాలకు కూడా, అలాగే మరియు భవన నిర్మాణ సంఘానికి కూడా ఈ యొక్క సైతం మా యొక్క ప్లంబర్ అందరూ ఏకధాటిగా ఉండి మా యొక్క సమ్మెను ఈ రోజు నుండి 5 రోజుల వరకు జరిపి, అలాగే ప్రతి ఒక్క రోజు మేము ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాం. అలాగే 2 తారీఖు నాడు మహాసభగా ఏర్పడి ఆ రోజు మేము ఇంకా ఏమేమి చేయాలన్నది ఏంటి అన్నది మా డిమాండ్ ప్రకారం మీరు చేసుకుంటాం. ఆ రోజు 2 తారీఖు నాడు పెద్ద సభగా ఏర్పడి మా యొక్క సభని, ఇలాగే అదేవిధంగా ఈరోజు మా యొక్క మా యొక్క డిమాండ్లను ఒప్పుకోవాలని మా గృహ యజమానులకు, అలాగే బిల్డర్లకి, అలాగే ప్రతి ఒక్కరికి మరొకసారి తెలియజేస్తూ, అలాగే బుక్ రేటు మీద సంఘంలో సభ్యత్వం ఉన్న బుక్ రేట్లపై పని చేయించుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే మీరు ఎంత పని చేయించినా బుక్ మీద ఉంటుంది. ఊరు మందమరిలో తల్లిదండ్రులను కోల్పోయిన 2 పిల్లలకు మందమరి ఆటో కార్మిక సేవా సమితి చేతును అందించింది. వారికి 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ ట్రస్టును ప్రారంభించి నిరుపేద కుటుంబం అయిన అనాథలైన ఆడపిల్లలకు ఆటో కార్మిక సేవా ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబం ఎవరు చనిపోయినా కానీ వారికి తమ వంతు సహాయం 50 కిలోల బియ్యమును, నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుందన్నారు. లేదా 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఆటో కార్మిక సేవా సంస్థ అధ్యక్షుడు మొయ్య రాంబాబు, నేరెళ్ల వెంకటేష్, చొప్పరి లక్ష్మణ్, బుద్ధ శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్, రామ్శేఖర్, శివమణి రమేష్, పంబాల శ్రీనివాస్, బత్తిని రాజేష్, బండారి మల్లేష్, బొక్కల సంతోష్, కొత్తపల్లి రాజు, సముద్రాల శ్రీనివాస్, సంజయ్ తదితరులు చెప్పారు. తల్లిదండ్రులు కోల్పోయినటువంటి మన చిన్నారులకు ఆటో కార్మిక సేవ ట్రస్ట్ ద్వారా ఈరోజు మేము ఆర్థికంగా వారికి తోడ్పాటు ఉండాలనే ఉద్దేశంతో 50 కిలోల బియ్యము మరియు చిల్లర సామాను ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళకి ఏ ఆపద ఉన్నా కానీ మాకు తెలియపరిస్తే మా వంతు సహకారాలు అందజేస్తాం. ఎవరు పేదలు చనిపోయినా కానీ మా ట్రస్ట్ ద్వారా, ఆటో కార్మిక సేవా సంస్థ ద్వారా ప్రతి ఒక్కరికి 5,000 వరకు అందించడం జరుగుతుంది. ఈ యొక్క మా ఆటో డ్రైవర్ ట్రస్టును మరి ఈరోజే ఓపెన్ చేసి మరి వీళ్ళకు అర్చన వారికి, అభిలాష గారికి మరి ఈరోజు 50 కిలోల బియ్యము, పిల్లల సామాను అందజేయడం జరుగుతుంది. ఇదే విధంగా మేము ఉన్నన్ని రోజులు ఈ ట్రస్టును కొనసాగిస్తూ ఎవరైతే నిరుపేద వాళ్ళు చనిపోయినా వారు తెలపరిచినా కానీ వాళ్ళకి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట కృష్ణ ఆరోపించారు. సోమవారం బీజేపీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 40,000 ఉద్యోగాలు ఇస్తామన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ హామీ అమలు ప్రక్రియ ప్రారంభించలేదని వివరించారు. బెల్లంపల్లిలో నివాసం ఏర్పాటు చేసుకుంటానని చెప్పిన వినోద్ ఇంకా ఇల్లు కట్టుకోలేదని అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా హామీలు అమలు చేయడం లేదని అన్నారు. ప్రశ్నిస్తే బెదిరించడం, అసత్య ఆరోపణలు చేయడం తగదని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావుపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. మంత్రి రెడ్డి గారు చెప్పిండు 9వ తారీఖు రైతు రుణమాఫీ అవుతుందని. మరి రైతు రుణమాఫీ ఇప్పటికి ఆగస్టు వరకు కూడా కాలేదు. మరి ఆ రైతు రుణమాఫీలా ఎన్నో కొరకరాని కొయ్యలు లెక్క ఎన్నో నిబంధనలు పెట్టేసి అందులో సగానికి రైతులను
రాకుండా చేసారు. ఒక్కొక్క ఊళ్ళో సగానికి సగానికి రైతులకు రైతు రుణమాఫీ కాలేదు. మీ రైతు రుణమాఫీ 2 లక్షల ఏకకాలంలో రుణమాఫీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా కానే కాదు, అది మీకు కూడా తెలుసు. మరి ఆ రైతులకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పెట్టిరు. ఇన్కమ్ ట్యాక్స్ చిరు వ్యాపారం టేలాలు నడిపే వాళ్ళకు కూడా ఏదో లోన్ వస్తుందని చెప్పేసి వారు ఈ ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తుంటారు. వాళ్ళు కూడా మా వాళ్ళకు కూడా రైతు రుణమాఫీ లేదని అంటున్నారు. అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికే లేదు. నిన్న అసెంబ్లీలో మీ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు, ఇంకొక నాయకురాలు మాట్లాడతారు కాంగ్రెస్ నాయకులు. ప్రేమ్ సావర్రావు గారి సేవలట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఉన్నాయంట. మరి మంచిర్యాల జిల్లా నియోజకవర్గంలో ఓట్లేసి ఎందుకు గెలిపించినట్టు, మరి మంచిర్యాల నియోజకవర్గ ప్రజల గురించి ఏం ఆలోచిస్తున్నట్టు సమాధానం చెప్పి తీరాలి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఖచ్చితంగా ప్రశ్నిస్తాయి, ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాలి. అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి. అందుకే మిమ్మల్ని ప్రజలు గెలిపించాలని ఈ సందర్భంగా మళ్ళీ ఒక్కసారి 3 MLAకు గుర్తు చేస్తున్నాం. ఏదైతే మా జిల్లా అధ్యక్షుడు వెనబల్ రఘునాథ్ గారి మీద చేసిన ఆరోపణలు వెనుకకి తీసుకోవాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరు చేయాలనుకుంటే అభివృద్ధి చేయండి, లేదా మేము అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పండి. అంతే తప్ప వ్యక్తిగతమైన దూషణలు వాడెవడు వీడెవడు అని మాట్లాడితే కనుక సహించం. మేము మాట్లాడగలుగుతాం, కానీ మా పార్టీ మాకు ఇళ్ళకైనా సరే వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియదు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మావోయిస్టు వారోత్సవాలపై అప్రమత్తమైన పోలీసులు. చెన్నూరు నియోజకవర్గం రాపణపల్లి అంతరాష్ట్ర చెక్పోస్టు వద్ద విస్తృత తనిఖీలు. ఢిల్లీ వరదలు మృతి చెందిన సివిల్స్ విద్యార్థులకు కాంగ్రెస్ ఘన నివాళి. మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థుల మరణం దురదృష్టకరమన్న మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. బెల్లంపల్లిలో సింగరేణి పరిరక్షణ బస్సు యాత్రను ప్రారంభించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం సింగరేణికే కేటాయించాలని డిమాండ్. చెన్నూరు మండలంలో విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు, రోగులతో కిటకిటలాడుతున్న ప్రభుత్వ ఆసుపత్రులు. సింగరేణి వృత్తి విద్య కోర్సులతో మహిళలకు ఉపాధి. కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేసిన శ్రీరాంపూర్ జిఎం సంజీవరెడ్డి, రాధాకుమారి దంపతులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.